విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సామూహిక రిలే నిరాహార దీక్షలు మాజీ మంత్రి రాజాం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు పెరికల సంక్షేమ సంఘం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ఆర్థిక నేరస్తుడైన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తుండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని సీఎం జగన్ మోహన్ రెడ్డిని దుయ్యబట్టారు. సీఐడీతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం జగన్కు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని, సైకో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయంగా ప్రజల్లో ఓటమి తప్పదని భావించి కక్ష సాధింపు చర్యలు చేపట్టి చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెదేపా అధికారంలోకి వచ్చి వైసీపీ నియంతకు తగిన బుద్ధి చెబుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారి మీద కేసులు పెట్టడం, ఎంతో మంది జీవితాలు తీయడం, చాలా మంది డాక్టర్ నుంచి కిరణ్ కుమార్ వరకు అందరినీ పోలీసు వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం మర్డర్ చేస్తుంది. దీన్ని మనం ఖండించాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం నిలబడడం కోసమే ఈరోజు మనం ఫైట్ చేస్తున్నాం. ఏదైతే 17A అంటే అన్యాయంగా పెట్టారో దాన్ని ఖచ్చితంగా ముందు సుప్రీంకోర్టు ముందు మనం గెలుస్తాం. మన నాయకుడు లేకపోతే ఈ రాష్ట్రంలో 40 కళాశాలలు ఉన్నాయి. మీరు కళ్ళు లేవా? మీకు చెవు నుండి వినబడ్డం లేదా? రండి చూపిస్తాం. 370 కోట్ల రూపాయలకు కూడా లెక్క చెప్తాం. డిజైన్ టెక్ చెప్తుంటే మీరు వినరు. ఎంతసేపు మీరు చంద్రబాబుని అరెస్ట్ చేయాలి, చంద్రబాబుని ఎన్ని నెలలైనా జైల్లో ఉంచాలని ఒక కోరిక తప్పించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకనివరా? అదే మేము రేపు వస్తాం, ఇంకొక 2-3 మాసాల్లో ఎలక్షన్ అయిన వెంటనే వస్తాం. ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడుతున్నారో